నర్సీపట్నంలో కలకలం. పెద్ద చెరువులో రగ్గుతో కట్టిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు. పోలీసులకు సమాచారం, మృతదేహం వెలికితీసి మార్చురికి తరలింపు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు. నర్సీపట్నంలో కలకలం రేగింది. స్థానిక పెద్ద చెరువులో రగ్గుతో కట్టిన మృతదేహాన్ని స్థానికులు సోమవారం సాయంత్రం గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు మృతదేహాన్ని పెద్ద చెరువులోంచి తీసి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ మృతదేహం చెరువులో వేసి 3-4 రోజులై ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ స్వామినాయుడు మాట్లాడుతూ నల్లరగ్గుతో కట్టిన మృతదేహాన్ని గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి మార్చురికి తరలించినట్లు తెలిపారు. మృతుడు బ్లూ జీన్ ప్యాంటు, నలుపు తెలుపు గల్ల టీషర్ట్ వేసుకున్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన అన్నారు. మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు చెరువులో ఉండేటువంటి సత్యవారిని ఒక రగ్గులో చుట్టేసి ఒక మేల్ పర్సన్ డెడ్ బాడీ ఉంది. బ్లూ కలర్ జీన్స్తో కాలు కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. దానిపైన మేము వెళ్ళి బాడీని సిక్ చేశామండి. ఏరియా ఆస్పత్రి తీసుకొచ్చాము. ఆయన ఐడెంటిఫికేషన్కి ఆయన ఫోటోలో మేము ఇస్తామండి. ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రొసీడ్ అవుతామండి. ఈలోగా మేము కంప్లైంట్ తీసుకొని కేసు ఇచ్చేస్తాం. ఇది ఇలా ఉండగా మార్చురికి గుర్తు తెలియని మృతదేహం వచ్చిందని తెలుసుకున్న నర్సీపట్నం 3వ వార్డు యువకులు కొందరు వెళ్ళి చూడగా ఆ మృతదేహం గార కిషోర్గా గుర్తించారు. రగ్గుతో కట్టి పెద్ద చెరువులో దొరికిన మృతదేహం నర్సీపట్నంకు చెందిన గార కిషోర్గా గుర్తించారు. కిషోర్ గత కొంతకాలంగా స్థానికంగా పనిచేస్తున్న లేడీ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అందువల్లే కిషోర్ను అమ్మాయి తల్లిదండ్రులు చంపేసి ఉంటారని ఆరోపించారు. 2 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, దీని నుంచి వదిలించుకోవాలనేందుకే ఆ అగత్యానికి పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పట్టణ సిఐ స్వామినాయుడు మాట్లాడుతూ కిషోర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఇది 2వ సంవత్సరం అండి. మా అమ్మాయితో మాట్లాడు, నాకు తెలియదు సార్ మాట్లాడు, నాకు కష్టం తెలియదు. ఫస్ట్ సారి తీసుకొచ్చాడండి ఆ అమ్మాయిని. తీసుకొస్తే ఎవరో ఈ అమ్మాయిని అడిగితే అమ్మ ఫ్రెండ్ అన్నాడు. ఏమయ్యా ఫ్రెండ్ అంటే, ఫ్రెండ్ ఇప్పుడేట్రా నీకు అన్నాడు. అప్పటికి ఆడు భయపడ్డాడు దేనికని. వాడు చాలా ధైర్యమంతుడు, భయపడిపోతే ఇదేట్రా కిషోర్ ఈ అమ్మాయి ఎవరంటే ఆ అమ్మాయిని వెంటనే మెగ్గర అబ్బాయి అడిగాడండి. ఎవరమ్మను చాలిక అంటే ఎలాగండి, నా పేరు నవ్య అన్నదండి. నవ్య అంటున్నాయితమ్మ అలా ఎప్పుడు రాకరా, మా ఇంట్లో కుర్రాళ్ళు మంచిగా కాదు, ఏగోకు నేను జరిగిన ఆడపిల్ల అమ్మను తప్పు, నాకు ఆడపిల్లలు లేకపోయినా నీకు నేను చెప్తున్నాను, వెళ్ళిపోయింది అంటే కిషోర్ ఎంత పంపించారా అన్నాను. అండి వాళ్ళ బ్రదర్ నేను. అయితే మంగళవారం నాడు సాయంత్రం నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి ఆడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు కానిస్టేబుల్ అనుకుంటుంది. ఈ అమ్మాయికి వాడికి చాలా రోజుల నుంచి ప్రేమ వ్యవహారం జరుగుతుంది. అయితే ఈ అమ్మాయి ఒక రోజు ఏమైందంటే వీళ్ళు ఇంటికి వచ్చేసింది అండి, అబ్బాయి దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మాయిని చెప్పేసి ఇంటికి పంపించారు కదా, మంచి కొత్త కాదమ్మా మీ పేరెంట్స్తో మాట్లాడదు వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడి పంపించారు. కానీ అమ్మాయి మళ్ళీ కూడా వచ్చిన తర్వాత ఏంటంటే ఇద్దరు కూడా మాట్లాడుకుందాం అనుకునే సమయానికి ఈ కుర్రాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మాయిలు కూడా ఒప్పుకున్నారండి మ్యారేజ్కి. అన్నింటికి ఒప్పుకున్న తర్వాత రావడం వెళ్ళడం అన్నీ జరుగుతుంది. ఒక రోజు ఏమైందంటే ఈ కుర్రాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు వేరే వాళ్ళతో ఉండడం చూశాడండి. ఉండడం చూసిన వెంటనే ఏం చేశారంటే మీరు ఎలా చేస్తున్నారని చెప్పి అనబడికి ఆ రోజు తనను చంపేయడానికి కత్తి పెట్టుకుని నరికేయబోతుంది. ఇక్కడ ఇదంతా బాడీ పడిపోయింది, ఇక్కడ బాడీ పడిపోయింది. బాడీ పడిపోతే ఎంత నా దగ్గర పరిగెట్టు వచ్చి అన్నీ ఎలా జరిగిందంటే నువ్వేం కంగారు పడకు ఉదయం లేదు మాట్లాడదాం అనుకునేటప్పటికి ఆ రోజు నుంచి తను ఏంటంటే కనిపించడం మానేశాడండి. ఆ రోజు జరిగిందనమాట. ఇది ఎప్పుడైతే జరిగిన తర్వాత రోజు నుంచి అక్కడ మాకు కనిపించలేదు. మంగళవారం సాయంత్రం నుంచి కనిపించలేదు.
వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మేము కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ రోజుకి మళ్ళీ మాకు ఏంటంటే మంగళవారం నుంచి ఈ రోజు 5 రోజుల తర్వాత బాడీ మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, ఒకసారి గుర్తుపడతారు ఏమని చెప్పేసి అడిగారండి. మేము వెళ్ళాము, ఆ కుర్రాడు మా కుర్రాడు అని కన్ఫర్మ్ అయింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇది కావాలని చేసి ఏం చేశారంటే మొత్తం ఆ కుర్రాడు నోట్లో గుడ్లు పెట్టేసి పేక్ పోసేసి వాళ్ళు చేతులు కట్టిపెట్టేసి పచ్చిరులు పడిసేసారండి. ఇది జరిగిందండి. దానివల్ల మాకు న్యాయం జరిపించాలని చెప్పేసి మేము విలేకరులను కోరుకుంటున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని